అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో జ్వరాలు తగ్గినా నొప్పులు తగ్గకుండా ఉంటే ఎలాంటి క్షేమదాయకమైనటువంటి ఆహార ఔషధాలు వాడుకోవాలి అనేటువంటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. జ్వరాలు సర్వసాధారణం. ఎప్పుడో ఒకసారి ఏదో ఒక సందర్భంలో జ్వరాలు రాని మనిషి ఉండడంటే అతిశయోక్తి కాదు. కానీ పూర్వకాలంలో ఉన్నటువంటి జ్వరాలు వాటి యొక్క తీరు, ఈ రోజుల్లో వచ్చేటువంటి జ్వరాలు వాటి యొక్క తీరు గమనించినట్లయితే చాలా ప్రత్యేకత కనిపిస్తూ ఉంటుంది. పూర్వకాలంలో జ్వరాలు వచ్చినప్పుడు కొన్నాళ్ల పాటు, అంటే వారం రోజులు, 10 రోజులు లేదా 15 రోజుల పాటు ఉండి ఇబ్బంది పెట్టి తర్వాత అవి తగ్గిపోయి సరే ఒక 4 రోజులు, 5 రోజులు, 1 రోజులు కొంచెం నీరసంగా ఉండి తర్వాత ఆ యొక్క సమస్య తగ్గిపోతే, ఈ రోజుల్లో మాత్రం జ్వరాలు తగ్గిపోయినప్పటికీ నెలల పాటు, కొంతమందికి అయితే సంవత్సరాల పాటు కూడా ఈ యొక్క నొప్పులు, మోకాళ్ళ నొప్పులు కానివ్వండి, కీళ్ళ నొప్పులు కానివ్వండి, అదేవిధంగా ఈ ఎముకల నొప్పులు కానివ్వండి, కండరాల నొప్పులు కానివ్వండి, వేధిస్తూ, పీడిస్తూ, బాధిస్తూ రకరకాల ఇబ్బందులకు గురి చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా ఇక్కడ మరొక విషయం కూడా మనం తెలుసుకోవాలి. పూర్వకాలం అంటే దాదాపు ఒక 2 శతాబ్దాలు లేదా 1 శతాబ్దం ముందు మనం ఆలోచిస్తున్నట్లయితే బ్యాక్టీరియాల వల్ల వచ్చేటువంటి వ్యాధులు ఎక్కువగా వచ్చేవి. మీరు బాగా గమనించండి, టైఫాయిడ్ జ్వరాలు పూర్వకాలం ఎక్కువగా వచ్చేటివి. కానీ వివిధ రకాలైనటువంటి కారణాల రీత్యా టైఫాయిడ్ జ్వరాలు తగ్గిపోతూ వస్తున్నాయి క్రమక్రమంగా. అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి కారణాల వల్ల మలేరియా జ్వరాలు కూడా గతంతో పోలిస్తే మరి ఈ మధ్య కాలంలో తక్కువైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అట్లే వీటికి తోడు మరొక విషయం ఏంటంటే క్రమక్రమంగా వైరల్ జ్వరాలు విజృంభించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంటే చికెన్గున్నే జ్వరం కానివ్వండి, అదేవిధంగా డెంగ్యూ జ్వరం కానివ్వండి, ఇలాంటి అనేక రకాలైనటువంటి జ్వరాలు కూడా వైరస్ల వల్ల కలుగుతూ ఉంటాయన్నమాట. ఈ వైరస్ల వల్ల కలిగేటువంటి జ్వరాలే ఈ మధ్య కాలంలో, అంటే నేను ఇంతకుముందు చెప్పాను కదా, గత 10 శతాబ్దము లేదా 2 దశాబ్దాల నుంచి విపరీతంగా పెరిగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఈ యొక్క జ్వరాలు అంటే బ్యాక్టీరియాల వల్ల వచ్చినటువంటి జ్వరాలు కానివ్వండి, వైరల్ వల్ల వచ్చినటువంటి జ్వరాలు కానివ్వండి, మరి ఆ యొక్క సమస్యకు సంబంధించి వైద్యులు ఆ యొక్క సమస్య తగ్గేటట్లు చక్కటి చికిత్స విధానాలను సూచించేసి ఆ యొక్క సమస్య తగ్గిపోయిన తర్వాత కూడా ఈ యొక్క నొప్పులు మాత్రం విపరీతంగా వేధిస్తూ, పీడిస్తూ, బాధిస్తూ, ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ వైరల్ వల్ల వచ్చేటువంటి ఈ యొక్క జ్వరాల వల్ల కలిగేటువంటి నొప్పులు మరింత దీర్ఘకాలికంగా, మరింత తీవ్రంగా పీడించేటువంటి పరిస్థితి కూడా మనం గమనిస్తూనే ఉంటామన్నమాట. ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క జ్వరాలు తగ్గేందుకు ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు, ముఖ్యంగా ఈ పెయిన్ కిల్లర్సు, స్టిరాయిడ్స్ ఇలాంటి తప్పని పరిస్థితుల్లో వైద్యులు వాడవలసినప్పటికీ వైద్యులు కూడా తప్పనిసరి పరిస్థితుల్లోనే కొంతకాలం పాటు మాత్రమే మరి ఆ యొక్క పేషెంట్కి ఉపశమనం కలిగించేలా ఆ ఔషధాలు వాడుతూ ఉంటారన్నమాట. కానీ సమాజంలో ఆ నొప్పుల బాధలు భరించలేక వివిధ రకాలైనటువంటి ఈ యొక్క ట్యాబ్లెట్స్ మింగేసేసి ఉన్నటువంటి సమస్య తగ్గిపోవడం దేవుడెరుగు కొత్త కొత్త సమస్యలు కొని తెచ్చుకున్నటువంటి వాళ్ళు అవుతారన్నమాట. ఏది ఏమైనప్పటికీ క్షేమదాయకమైనటువంటి ప్రకృతి సిద్ధమైనటువంటి ఔషధాలపైన సదవగాహన కలిగి ఉండి వాటిని సద్వినియోగం చేసుకున్నట్లయితే ఆ యొక్క సమస్య నుంచి చాలా చక్కగా బయటపడవచ్చు. ఈ వైరస్ వల్ల అంటే బ్యాక్టీరియాల వల్ల కూడా, బ్యాక్టీరియా వల్ల వచ్చినటువంటి జ్వరాల వల్ల కూడా నొప్పులు కలుగుతాయి. కానీ వైరస్ జ్వరాల వల్ల కలిగేటువంటి నొప్పులు తీవ్రంగా ఉంటాయి. కాబట్టి మరి ఏ విధమైనటువంటి జ్వరాల వల్ల కలిగినటువంటి నొప్పులు అయినప్పటికీ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధం చాలా సమర్థవంతంగా, అద్భుతంగా పనిచేసేటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుందన్నమాట. మరి ఈ ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే బాగా నిదానంగా రాసుకోండి. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొనేటువంటి అత్యంత సర్వసాధారణటువంటి సమస్య కాబట్టి మరి ఈ యొక్క సమస్య ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా త్వరితగతిన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అన్ని సైడ్ బెనిఫిట్స్తోనే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు అన్నమాట. ఎలాగంటే శొంఠి పొడి 1 20 గ్రాములు తీసుకోండి. శొంఠి పొడి 20 గ్రాములు, పసుపు కొమ్మలు దంచి చేసినటువంటి పొడి 1 20 గ్రాములు తీసుకోండి. అట్లే మెంతులను వేయించి చేసినటువంటి ఒక పొడి 1 20 గ్రాములు తీసుకోండి. దాల్చిన చెక్క పొడి 20 గ్రాములు తీసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి చెప్పుకుందామా, శొంఠి పొడి 20 గ్రాములు, పసుపు పొడి 20 గ్రాములు, మెంతుల పొడి 20 గ్రాములు, దాల్చిన చెక్క పొడి
ఇరవై గ్రాములు. ఈ నాలుగు రకాలైనటువంటి చూర్ణాలను బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని సమస్య తీవ్రంగా ఉన్నట్లయితే రోజు మూడు సార్లు ఈ ఔషధాన్ని వాడుకోవచ్చు అన్నమాట. సమస్య కొద్దిగా ఉంటే రోజు రెండు సార్లు వాడినా సరిపోతుంది. ఎలా వాడుకోవాలంటే ఉదయం ఆహారానికి ఒక పది నిమిషాల ముందు, మధ్యాహ్నం ఆహారానికి ఒక పది నిమిషాల ముందు, రాత్రి ఆహారానికి ఒక పది నిమిషాల ముందు ఒక్కటి ఒక గ్రామ్, అంటే పొద్దునపూట ఒక గ్రాము, మధ్యాహ్నం ఒక గ్రాము, రాత్రి ఒక గ్రాము, ఒక గ్రామ్ ఈ యొక్క ఔషధాన్ని తీసుకొని వీలైతే మంచి స్వచ్ఛమైనటువంటి తేనె దొరికేట్లయితే తేనెతో కలిపి తీసుకోవచ్చు, లేకపోతే 50 మిల్లీలీటర్ల గోరువెచ్చని పాలలో కలిపి తీసుకోవచ్చు. అలా వీలు కాకపోతే గోరువెచ్చని నీళ్ళల్లో ఈ యొక్క 1 గ్రామ్ పౌడర్ పూటకి కలిపి తీసుకున్నా సరిపోతుంది. మీకు ఎలా వీలైతే అలాగా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఫలితాలు చాలా సమర్థవంతంగా వెంటనే కలిగేందుకు అవకాశం ఏర్పడుతుంది. అదేవిధంగా కీళ్ళ నొప్పులు కావచ్చు, అట్లే కండరాల నొప్పులు కావచ్చు, ఎముకల నొప్పులు కావచ్చు, ఎలాంటి నొప్పులైనా తగ్గించేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాల సుసంపన్నమైనటువంటి శక్తి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ ఔషధ యుగంలో ఉన్నాయి. అంతేకాకుండా ఈ నొప్పుల వల్ల నీరసము, నిస్త్రాణ, బలహీనత ఇలాంటి అనేక రకాలైనటువంటి లక్షణాలు కూడా కలుగుతాయి. కాబట్టి మరి ఈ లక్షణాలన్నింటిని కూడా తుదముట్టించగలటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ యొక్క పదార్థాల్లో ఉంది. అంతేకాకుండా ఈ నొప్పుల సమస్య ఉన్నప్పుడు సర్వసాధారణంగా నిద్ర కూడా పట్టదనమాట, నిద్ర కూడా నోచుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. మరి ఈ యొక్క ఔషధం వాడుకోవడం వల్ల పరోక్షంగా సమయానికి ప్రశాంతంగా నిద్రపట్టేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఎందుకంటే దాల్చిన చెక్క ఇలాంటి ఔషధాలు ఉన్నాయి కాబట్టి ఇవి మనకు నిద్రను కలిగేసేందుకు కూడా ఉపయోగపడతాయి అన్నమాట. కాబట్టి ఈ యొక్క ఔషధం వాడుకోవడం వల్ల అన్నీ మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి క్షేమదాయకంగా వాడుకోవచ్చు. పిల్లల నుంచి పెద్దల వరకు వాడుకోవచ్చు, చిన్నపిల్లలు అయితే కొంచెం డోస్ తగ్గించి వాడుకుంటే సరిపోతుంది. పెద్దవాళ్ళు మాత్రం నేను చెప్పినట్లు రోజు ఒక్కసారిగా, రోజు రెండు సార్లు కానీ, సమస్య మరీ తీవ్రంగా ఉంటే రోజు మూడు సార్లు కానీ వాడుకోవచ్చు అనమాట. మరి ఈ ఔషధం వాడుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయని తెలుసుకున్నాం కదా. మనం ఆధునికంగా మనం ఆలోచిస్తున్నప్పటికీ అసలు ఏం జరుగుతుందంటే ఈ జ్వరాలు వచ్చినప్పుడు బాడీ తనకు తాను రక్షించుకునే అందులో భాగంగా కొన్ని రసాయన పదార్థాలను ఉత్పత్తి చేస్తూ ఉంటుంది అన్నమాట. మరి బాడీ ఉత్పత్తి చేసేటువంటి రసాయన పదార్థాలు, అదేవిధంగా ఈ వైరస్ వల్ల బ్యాక్టీరియా వల్ల ఉత్పత్తి అయ్యేటువంటి రసాయన పదార్థాలు ఇవన్నీ కూడా శరీరంలో ఇన్ఫర్మేషన్ అనేటువంటి ప్రక్రియకి ప్రత్యక్షంగా పరోక్షంగా కారణభూతమై ఆ ఇన్ఫర్మేషన్ ప్రక్రియ వల్లనే ఈ నొప్పులు కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుందన్నమాట. మరి వైరస్లు, ఆ యొక్క వైరస్లు బాడీ నుంచి తొలగిపోయినప్పటికీ, బ్యాక్టీరియాలు తొలగిపోయినప్పటికీ, వైరస్ల వల్ల బ్యాక్టీరియా వల్ల కలిగినటువంటి ఆ విషతుల్యమైనటువంటి రసాయన పదార్థాల యొక్క ప్రభావం మాత్రం బాడీలో చాలా కాలం ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఆ పదార్థాల యొక్క సమర్థతను సమర్థవంతంగా త్వరగా నిర్వీర్యం చేసేందుకు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆహార పదార్థాల్లో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ కూడా ఉపయోగపడతాయి. చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధ యుగాన్ని జ్వరం వచ్చి తగ్గాక ఉన్నటువంటి నొప్పుల సమస్య తగ్గేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల.